అక్కా అమ్మాయి తీసుకోవచ్చు. అదే సర్వీస్ చేస్తున్నా సార్. అరే మా ఊడు అంతే గుడి ముందు అడుగుతున్నాడు, ఇప్పుడు ఇక్కడ తీస్తాను. ఆడగా వెంటాడు మరి దాన బిర్యానీ మన ఇద్దరికే ఉంటది, ఎవడు రాకెళ్ళిపోడు. కాదురా తినక రెండు రోజులు అవుతుంది అందుకనే. రెండో రోజు అయిపోయినా ఒకేసారి తినేస్తా. నీలాంటి కూడా టీవీలో వస్త సినిమా వస్తే ఇంట్లో గొడగేసుకుని చూసాడంట దరిద్రుడా. సిద్దిపేట అయితే బేగం పేట ఆడిచ్చేలా ఉంది కదా అది దరిద్రుడా. మస్తు మామూలు చూస్తా కొంచెం పద్ధతి సార్. ఇంకేమైనా ఇమ్మంటారా? ఏమంత బిల్ తీసుకురా పొగ బీరా సార్. ఇది హోటల్ సార్, బీర్ కాదురా బిల్ తీసుకురా. నటాబాయి మూలం మళ్ళా ఊకే దమ్మ ఖరాబ్ చేస్తుంది. నేను బిల్లు కట్టే ఎడిపోతున్నావురా బర్రెలా తిన్నావు చుట్టుకోడు. అరే కడతాడు మాడు కడతాడు. అరే దోస్తానంటే ఇదే ఉంటే నా అబ్బాయి బిల్లు కట్టాలంటే కట్టేసిరా బిల్లు కట్టు. అరే నన్ను చిస్తారా చూస్తున్నా బిల్లు కట్టేస్తారా మనం. ఏ కట్టు అరే మా దగ్గర పరిపాలన బిల్లు కట్టు బిల్లు కట్టు కట్టేరా నేను ముంచిపోతున్నా. అది కాదు పొట్టలో పప్పు పొట్టలో పప్పు అరే ఎందుకు వచ్చారా బిల్లు కట్టప్పు. అరే పొట్టిసారి పారిపో కొండు పోయాడు ప్లేట్ కాడ ఎవరు కడుతాడు దోస్తున్నాడు. అది కోసం ఉన్నాయి చేంజ్ లేదు అది అడుగుందా నువ్వు ఎలా చూసుకుంటా కట్టేసారబ్బాయి. ఓకే ఇప్పుడు పప్పు పప్పు అయిన పప్పా అది ఎప్పుడు చిల్లర అరే మా అది ఎవరో ఎక్కువ సర్దుకెళ్ళి దాను ఇట్లుండదానా క్లాస్ అబ్బాయి మాస్టర్. అరే మాస్టర్ అబ్బాయి ఈయనకి క్లాస్ రూమ్ కాకలైతే ఈ మాస్టర్ అబ్బాయి ఇట్లా పిల్లలు రివర్స్ అండి. ఇంట్లో కూర్చోండి ఆడ వస్తాడు. అరే నిన్న పండగకి నేను తినిపించా, ఈ రోజు ఎలాగే నడిచాను పార్టీ పోతాను. ప్రతిసారి నేనే తినిపించాలా దరిద్రుడికి? ఈ రోజు మనం పార్టీ అడుగు అడగడానికి వచ్చినప్పుడు నేను అడగడానికి వచ్చాను. అది కాదు నిన్న నేను తినిపించాను కదా మరి ఈ రోజు నాకేమన్నా ఎంత తింటావు తినేయాలి మొత్తం పడమీడు అన్నిటప్పుడు అక్కడ వచ్చి మీకు పిల్ల దిగరాబాయి ఆడుకు నా తొట్లైంది ఇలా ఎగ్జామ్ తిందా దోస్ మీకా నాకా నాకు దోశ అయితే నీకు దోశ కాదారా నిజంగా దోశ పిల్ల అది. అరే అమ్మతో చెప్తా నా దోశ కాదు కానీ అని చూడకు అని చూడకుండా తిను సరేనా జల్దీ మనకు అన్నం పెట్టిస్తాయి దోశ పిల్ల అమ్మతో బోటి బోటి అయ్యానా బోటి ఇంకేం అరే నువ్వు ఏం కాదు దీనిరా జల్దీ 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 నాకన్నా మంచి భోజనం పెట్టాడు మావాడు. రాజా బా అరే నువ్వు కొంచెం ఇంకా తింటున్నావురా వెళ్ళిపోతాడు ఇంకో ఆయన ఫ్రెండ్ ఆ పిల్లలు ఉంటారు కదా ఆడు ఆడొస్తాడు ఈ ఫ్రెండ్ గారు వెళ్ళిపోతే ఏమో ఫ్రెండ్ గారు ఉండాలనుకొని ఊహించి కూడా తింటుంటాడు. అరే రాజు చాలా బాగుందిరా బిర్యానీ నువ్వు ఎక్కడ పెట్టావు కానీ తమ్ముడు రాజు ఎక్కడికి వచ్చినారా? రాజుగడి వచ్చాడు అన్న రాజు రాజా ఎవరా ఎవరు రానిచ్చి నేను లోపల కూర్చోడా రాజు సార్ మా ఫ్రెండ్ పిల్లలు నేను అరే రాజు పిల్లి అన్నాడు సార్ మా తెలుసు పిల్లి అన్నాడు తిండి గిండి నడరా ఎక్కడికి వెళ్ళొచ్చారా ఎన్ని ఇట్లా తిండి లేదా
మా దోస్తు గారు పెళ్లి ఇదే అని చెప్పాడు బయట ఉన్నాడు బయట ఉంటాడు అని ఎరగొడుతుండే. అరే రాజు రాజు థ్యాంక్ యూ సో మచ్.